హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఫాస్ట్ ఫుడ్ ఐటెం అదేనండి వెజ్ మంచూరియన్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈరోజు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం అయితే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా తింటే హెల్త్కి అంత మంచిది కాదు కానీ ఎప్పుడో ఒకసారి టేస్టీగా తినాలనిపించినప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఎలా రెడీ చేసుకోవాలో వీడియో చూసేద్దాం ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో టూ కప్స్ క్యాబేజీని బాగా సన్నగా తరుగుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ టూ కప్స్ తీసుకున్నాను తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకోవాలండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ ఉంటుంది ఈ వాటర్ అంతా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటుంటే వచ్చేస్తుందండి ఇలా మనం కలిపేటప్పుడు గట్టిగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఒక ఇలా కలపడం ద్వారా క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం త్రీ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఒకవేళ మీరు కలిపిన తర్వాత ఇది మాయిశ్చర్ ఎక్కువ ఉంటే మళ్ళీ అదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇది మనం ఎలా రావాలంటే చేత్తో తీసుకుంటే ఇలా ఉండలు చేసుకునే విధంగా ఈ కన్సిస్టెన్సీతో రావాలండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా బాల్స్ని చిన్న చిన్న బాల్స్ని చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఈ బాల్స్ అన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి మనం బాల్స్ లాగే చేసి వేసుకోవాలని ఏం లేదండి కొంతమంది డైరెక్ట్గా కూడా వేసుకుంటారు మీరు అలా వేసుకోగలిగితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా వేసేటప్పుడు కొంచెం స్లోగా వేస్తాం కదా ఒకటి ముందు ఒకటి వెనక ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా బాల్స్ లాగా చేసి వేసుకోవడం ద్వారా అన్నీ ఒకేసారి ఈవెన్గా ఫ్రై అవుతాయి అలాగే మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా పైన ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల పిండి పచ్చిగా ఉంటుంది మనం వీటినిలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నిటినిలా పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి అలాగే అందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ని వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే కొంచెం క్యాబేజీ తురుము వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కరివేపాకు యాడ్ చేయడం ద్వారా ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇందులో సాసెస్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ టమోటా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కార్న్ ఫ్లోర్ వాటర్ని రెడీ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్కి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకున్నాను ఈ మిక్సర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి స టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఇదంతా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఈ మంచూరియన్ బాల్స్ ఈ వాటర్ అంతటిని అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి వస్తాయండి అలా వచ్చినప్పుడు మన మంచూరియన్ రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనికి ఫైనల్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకేంటండి ఆలస్యం ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇలా చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలనో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా మీకోసం అవి షేర్ చేస్తానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్